వెల్కమ్ బ్యాక్. నాగార్జున సాగర్ బీఆర్ఎస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే నోముల భగత్ వైఖరిపై మహిళా నేత గంగా భవానీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపట్లో అనుమూల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఉంది. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెంకటేశం ఎలా చేస్తారంటూ గంగా భవానీ ఘాటుగా ప్రశ్నించిన ఆడియో ప్రమాణ స్వీకారానికి ముందు వైరల్ గా మారింది. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని, పైరవీకారులు ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారంటూ గంగా భవానీ ఆరోపించారు. ఎమ్మెల్యేనే సుప్రీమా, అంతమా కూడా అంటూ గంగా భవానీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలతోనే బుద్ధి చెప్పిస్తామని హెచ్చరించారు. ఏదో నా చేతులుంది, నేను సుప్రీము, నేను రాష్ట్ర పంపించిన నా చేతులుంది, నేను చేసిన, నన్ను ఏం చేయగలుగుతారో అనుకుంటుండు. ఏం చేయగలుగుతారో, ఏం చేసి చూపిస్తారో చూపిస్తా, ప్రజలతోటే చెప్పిస్తాం బుద్ధి. ఎట్లా ప్రజలే ఓట్లేసి గెలిపించురో, ఇలా ఏ ప్రజలను పిలిచి, ఏ నాయకులను పిలిచి, ఏ లీడర్లను పిలిచి కూడా చర్చించకుండా సొంత నిర్ణయం తీసుకుంటూ అదే సొంత నిర్ణయంతో వెళ్ళిపోతాడు ఈ నుంచి. అరే అంత పిచ్చోళ్ళలే కనపడుతున్నావు భగత్ కి? వరంకరెడ్డి అంటే ఏమో వీడేముంది లే అనుకుంటుండేమో. చూపిస్తారు రెడ్డోల పంతం ఏందనేది చూపిస్తారు. రెడ్డోల పంతం ఒకవైపే కాదు, రామమూర్తి కుటుంబం కానుంచి మొదలు పెడితే చెలకుర్తి నియోజకవర్గం మొత్తం చూపిస్తాం మేము. గొల్లల రూపం కూడా చూపిస్తాం. ఎవడు సభ్యతం లేని తీసుకొని వచ్చి ఈడోడయ్యే పెట్టడానికి ఏమో సభ్యతే ఉందా? టీఆర్ఎస్ టవర్ కప్పుకున్నోడా? అడవడ ముసలం తీసుకొని వచ్చి వీడు పెట్టడానికి ఎక్కడది అసలు? ఈయన చేతులు ఉందని ఈయన పెడతాడు, తిరగవని ఎట్ట తిరుగుతాడో? ఏ మున్సిపాలిటీలో కాదు, అల్ల పెట్టవని రాదు. ఏం చేస్తారో చేసి చూపిస్తారు, ప్రజలే చూపిస్తారు బుద్ధివానికి. కుల ఫీలింగ్ గానీ నువ్వు యాదవ్ యాదవ్ అంటే, అరే నన్ను చూపించింది యాదవ్ ని, నీ చేతులు ఉందని నువ్వు చేసినంత మాత్రానా? వరంకరెడ్డి చేతులు లేదా? పెట్టవని ప్రమాణ స్వీకారం ఎట్ట పెడతాడో, మగోడైతే దమ్ముంటే పెట్టవని చూపిస్తాను నేనేందో. నా కులం అందరు తీసుకొస్తా, నేను కూడా గొల్లందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతా. చూడు ఏం చేస్తావు చూడు, ఉద్యమకారులంతా దిగుతురుగా నాకు సర్దుకొని పోవాలి అమ్మా, నాకు వద్దురా నాయన జీవితము అని చెప్పేసి అని సర్దుకొని పోవాలి. ఆల్య నుంచి ఇల్లు అమ్ముకొని పోవాలి, వదిలిపెడతాం బిడ్డని. ఇంత ఈజీగా సభ్యతం లేనోని, పార్టీకి సంబంధం లేనోని, టీఆర్ఎస్ టవల్ కప్పుకోనోని తీసుకొచ్చి ఇంట్లో ఉన్నో నువ్వు తీసుకొచ్చి ఏ సంబంధం లేదో తీసుకొచ్చి పెడితే ఏదేమైనా గాజులు వేసుకొని కూర్చున్నావు అనుకుంటుందా? ఏంది ఇది, ఏమైనా పార్టీనా, లేకపోతే ఏమైనా పిల్లల పరిగాసమా, ఏ వాళ్ళ ఇంట్లో ఏమన్నా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా సొత్త ఏమన్నా ఏమిడికిస్తాడు? పార్టీకి ఏమైనా జెండా పట్టిండా? పార్టీ జెండా పట్టిండా? పార్టీకి ఏమైనా పని చేసినోడా? పార్టీ కష్టపడ్డోడా? పార్టీలో సభ్యత్వం ఉన్నోడా? ఏ రకంగా ఇస్తాడు? రాజకీయం గురించి నీకు తెలియదు, నీకు తెలియదు సభ్యత్వం అంటే ఏంటిది అనుకుంటున్నావు? సభ్యత్వం అంటే పార్టీ జెండా పట్టినోడిని, పార్టీలో పని చేసేటోని, టీఆర్ఎస్ టవల్ కప్పుకొని పార్టీకి సేవ చేసినోడు సభ్యత్వం అంటే. నాగార్జున సాగర్ బీఆర్ఎస్ లో వర్గపోరుకు సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, మధుశ్వేత, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు మరోసారి బయటపడ్డాయి. కొద్ది రోజుల కిందటే నిడమండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి జరిగిన గొడవ మర్చిపోక ముందే తాజాగా అనుమూల మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి స్వీకార సమయానికి ఆ పదవి మీద ఆశలు పెట్టిన మిగతా నాయకులు నాయకురాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీర్పు నిరసన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో మనకు సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా మహిళా నాయకురాలు గంగా భవానీ, వర్య వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇవ్వాలి. దీంతో పాటు గత కొంతకాలంగా అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కూడా పనిచేసిన వారిని కాదని, ఆ కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు తీసుకొచ్చి ఏకంగా చైర్మన్ ఇస్తున్నారు, పదవులు ఇస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఒక వర్గాన్ని పైరవికారులనే ప్రోత్సహిస్తున్నారు, పార్టీ కోసం అదేవిధంగా పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసిన వారిని మాత్రం పట్టించుకోవట్లేదంటూ కూడా ఘాటుగా మనం వీడియోలో విన్నాము ఆమె మాటలు కూడా. అదేవిధంగా త్వరలోనే ప్రజలతోనే బుద్ధి చెప్తామంటూ కూడా హెచ్చరిక జారీ చేసే ప్రశ్న ఎదుర్కొంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెంకటేశం ఎలా పదవిస్తారని కూడా ఆమె ప్రశ్నించింది. ఈ ఆడియో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కలకలం రేపింది. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి మంత్రి వారికి కూడా ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఓకే అశోక్ రెడ్డి, థ్యాంక్ యూ.